హలో మై బ్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ మీరు ఫస్ట్ టైం నా వీడియో చేస్తా ఉంటే హాయ్ అం భావన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ ఈ వీడియోలో మనం అసలు మేకప్ రాని వాళ్ళ కోసం సింపుల్ గా ఎలా మేకప్ చేసుకోవాలో చూపిస్తాను అసలు మీరు ఇంతవరకు ట్రై చేయలేదు మీరు మేకప్ వేసుకోవాలి అని అనుకుంటున్నారంటే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది సో ఇక లైక్ చేయడం వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో మేకప్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ మనం స్కిన్ ప్రప్ చేసుకోవాలన్నమాట సో స్కిన్ ప్రిప్ మనం ఎంత బాగా చేసుకుంటే మన మేకప్ అనేది అంతసేపు ఉంటుంది అంత బాగుంటుంది కూడా సో స్కిన్ ప్రప్ అంటే మనం ఏం ఎక్కువ ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం లేదు నేను చూపిస్తాను ఇలా మీరు సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది అండ్ ప్రోడక్ట్స్ కూడా నేను మినిమల్గా పెట్టడానికి ట్రై చేశాను ఎందుకంటే బిగ్నర్స్కి ఎక్కువ ఎక్కువ ప్రోడక్ట్స్ వాడితే తెలియదు దేనికి ఏది యూస్ చేయాలని చెప్పి సో బిగ్నర్స్కి అర్థమయ్యేలాగా జస్ట్ కొన్ని ప్రోడక్ట్స్ పెట్టాను అండ్ వీలైతే అన్ని అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి సో ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ని అయితే అప్లై చేసుకోబోతున్నాను ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకునే ముందు నా ఫేస్ని ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను సో మనం ఇలా క్లీన్ చేసుకోవడానికి మన దగ్గర వెట్ వైబ్స్ ఉన్నా సరిపోతుంది లేదా మీరు ఫేస్ వాష్ చేసుకున్నా సరిపోతుంది లేదా మీ దగ్గర మిస్సిలర్ వాటర్ ఉంటే కాటన్ ప్యాడ్లు వేసుకొని దాంతో క్లీన్ చేసుకున్నా సరిపోతుంది నేను వచ్చేసి మామయత్త వెట్ వైబ్స్ అయితే యూజ్ చేయబోతున్నాను ఈ వీడియోలో ఈ మామాయత్త వెట్ వైబ్స్ ఏంటంటే మిస్లర్ జెంటల్ మేకప్ రిమూవర్ వైబ్స్ అనమాట ఇందులోనే మిస్లర్ వాటర్ కూడా ఉంటుంది కాబట్టి నాకు టూ ఇన్ వన్గా గా యూస్ అవుతుందని నేను ఈ వెట్ వైప్స్ అయితే యూస్ చేస్తున్నాను సో ఫస్ట్ నేను కొంచెం తీసుకొని నీట్ గా ఫేస్ మొత్తానికి క్లీన్ చేసుకుంటాను ఇలా మనం మేకప్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు క్లీన్ బేస్ తోనే మనం స్టార్ట్ చేయాలి మన ఫేస్ పైన ఏమైనా డర్ట్ ఉన్నా లేదా సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ మీరు మార్నింగ్ ఎప్పుడైనా అప్లై చేసుకున్నా కాసేపు తర్వాత మేకప్ అప్లై చేసుకోవాలి అంటే ఇలా మీరు క్లీన్ చేసుకున్న తర్వాత మేకప్ అనేది స్టార్ట్ చేయండి నా ఫేస్ ఇప్పుడు క్లీన్గా ఉందనమాట సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఎప్పుడు కానీ మనం మేకప్ వేసుకున్న స్కిన్ కేర్ చేసుకున్న ఫస్ట్ మనము వేసుకోవాల్సింది మాయిశ్చరైజర్ సో నేను మాయిశ్చరైజర్ వచ్చి డాటన్ కి నుంచి తీసుకుంటున్నాను నేను రెగ్యులర్గా దీన్నే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటే మీరు దాన్నే యూస్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేయాలనే రూల్ అయితే లేదు సో నేను ఫస్ట్ మాయిశ్చరైజర్ని తీసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటాను సో మాయిశ్చరైజర్ అనేది కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి ఎందుకంటే డ్రైనెస్ ఉంటే మన మేకప్ అనేది ప్యాచీ ప్యాచీగా వచ్చేస్తుంది సో నీట్గా మంచిగా కొంచెం ఎక్కువే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి మీ డ్రై స్కిన్ అయితే మీది ఏ స్కిన్ టైప్ అయినా మీరు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి మేకప్ అప్లై చేసుకునే ముందు ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సేపు మసాజ్ చేసుకోండి సో దట్ ఏంటంటే ప్రోడక్ట్ అనేది మీ స్కిన్లోకి మంచిగా అబ్జార్బ్ అవుతుంది అండ్ ఇప్పుడు వెంటనే మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోకండి ఈ మాయిశ్చరైజర్ అనేది మీ స్కిన్లోకి నీట్గా అబ్జార్బ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి అండ్ వీలైతే మీరు ఈచ్ స్టెప్కి వన్ మినిట్ అలా గ్యాప్ తీసుకోండి సో దట్ ఏంటంటే స్కిన్ పైన మీకు ప్రోడక్ట్ అనేది మంచిగా సెటిల్ అవుతుంది సో నెక్స్ట్ స్టెప్ లో మనం వచ్చేసి సన్ స్క్రీన్ ని యూజ్ చేయాలి నేను సన్ స్క్రీన్ వచ్చేసి విటమిన్ సి డాటెన్ కి నుంచి తీసుకుంటున్నాను ఈ సన్ స్క్రీన్ ఈ సన్ స్క్రీన్ బాగుంది కానీ బట్ ఏంటంటే బ్లెండ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది దీనికంటే మనకి స్ట్రాబెరీ ఫ్లేవర్ పింక్ కలర్లో వస్తుంది నేను ఇక్కడ యాడ్ చేస్తాను అది చాలా బాగుంది మీకు కావాలంటే దాన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు ఇది అప్లై చేసుకున్న తర్వాత నా స్కిన్ లో ఒక మంచి గ్లాసీ ఎఫెక్ట్ అయితే వస్తుంది సో అందుకని నేను దీన్ని అప్లై చేసుకుంటున్నాను చూడొచ్చు మీరు గ్లో అనేది సో సన్ స్క్రీన్ మాత్రం స్కిప్ చేయకండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టూ స్టెప్స్ నెక్స్ట్ వచ్చేసి మనము ప్రైమర్ అప్లై చేసుకోవాలి సో ఇది కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం సో ఇప్పుడు నేను ప్రైమర్ అయితే అప్లై చేసుకుంటున్నాను ప్రైమర్ ఏంటంటే చాలా మంది సరిగ్గా అప్లై చేసుకోవడం రాదు ఎప్పుడు కానీ ప్రైమర్ అప్లై చేసుకునేటప్పుడు చాలా తక్కువ ప్రోడక్ట్ తీసుకోవాలన్నమాట మనకి చాలా తక్కువ ప్రోడక్టే మంచిగా మనకి పర్ఫామ్ చేస్తుంది సో జస్ట్ కొంచెం ప్రోడక్ట్ని తీసుకొని మీకు పోర్స్ ఉంటాయి కదా సో అక్కడ అప్లై చేసుకోవాలి చాలా తక్కువ ప్రోడక్ట్ తీసుకోండి ఎక్కువ ప్రోడక్ట్ తీసుకున్నారంటే ఆ పోర్స్లో ఫిల్ అయిపోయి ఎక్సెస్ అనేది వచ్చేస్తుంది సో మనం నార్మల్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నంత ఈ ప్రైమర్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం అప్లై చేసుకోవాలి ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇదేంటంటే మనకి మేకప్ లో సెటిల్ అవ్వకుండా ఒక మంచి ప్రొటెక్షన్ లాగా ఇస్తుందన్నమాట సో ప్రైమర్ అనేది అప్లై చేసుకోండి నేను ఇందులో స్వెస్ బ్యూటీ మ్యాగ్డిఫై మేకప్ ప్రైమర్ అయితే యూజ్ చేస్తున్నాను సో ప్రైమర్ని కూడా అప్లై చేసేసుకున్నాను నెక్స్ట్ లో మనం ఇప్పుడు ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ కలర్ కరెక్టింగ్ కానీ యూస్ చేయాలి కలర్ కరెక్టింగ్ చూపిద్దాము అంటే మీరు బిగ్నర్స్ కాబట్టి అది ఇంకా కొంచెం మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండ్ ఒకవేళ ఫౌండేషన్ చూపిద్దామంటే అందులో షేడ్స్ కనుక్కోవడం కూడా మీకు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు అలానే కన్సీలర్ కూడా సో మీకు ఏది బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే నాకు సీసీ క్రీమ్ గుర్తొచ్చింది ఇది చాలా చాలా బిగినర్ ఫ్రెండ్లీ అనమాట సీసీ క్రీమ్ లో పెద్దగా షేడ్స్ అయితే ఉండవు సో మోస్ట్లీ బీబీ క్రీమ్స్ లో ఎక్కువ షేడ్స్ అయితే ఉండవు బట్ అందరికీ సెట్ కూడా అవుతుంది సో బిగినర్స్ ఇది బాగా సెట్ అవుతుందని చెప్పి నేను పాన్స్ బీబీ క్రీమ్ బీబీ ప్లస్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ వీడియోలో సో ఈ బీబీ ప్లస్ క్రీమ్ ఏంటంటే మనము ఫింగర్తో బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అదే ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ మనము బ్యూటీ బ్లెండర్తో కానీ బ్రష్తో కానీ బ్లెండ్ చేసుకోవాల్సి వస్తుంది సో మీరు మళ్ళీ ఇంకో ఒక ఎక్స్ట్రా ప్రోడక్ట్ యాడ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను బీబీ క్రీమ్ని మీకు చూపిస్తున్నాను సో దీన్ని డాట్స్ డాట్స్గా అప్లై చేసుకోవాలి మీకు ఒకవేళ డార్క్నెస్ ఎక్కడైనా ఉంటే మీ ఫేస్ పైన అక్కడ కొంచెం ఎక్కువ ప్రోడక్ట్ని అప్లై చేసుకోండి సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా డ్యాబ్ చేసుకోండి ఆ తర్వాత ఇలా సర్కులర్ మోషన్లో మనం దీన్ని స్ప్రెడ్ చేసుకున్నామంటే మన స్కిన్ లోకి నీట్ గా బ్లెండ్ అయిపోయి మంచి ఫినిష్ వస్తుంది మనం హ్యాండ్ తోనే దీన్ని నీట్ గా బ్లెండ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా టూల్స్ ఏమీ అవసరం లేదు అండ్ బిగినర్స్ ఎప్పుడు కానీ హెయిర్ లైన్లో కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి నేను చాలామంది బిగినర్స్ దగ్గర చూశాను హెయిర్ లైన్కి ఇక్కడికి మనకి డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది సో కొంచెం హెయిర్ లైన్ దగ్గర కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఆ ప్రోడక్ట్ని బీబీ క్రీమ్ కానీ మీరు ఏది యూజ్ చేస్తున్నా బీబీ క్రీమ్ సీసీ క్రీమ్ ఫౌండేషన్ కన్సీలర్ ఏది యూజ్ చేసినా కొంచెం హెయిర్ లైన్లోకి జాయిన్ అయ్యేలాగా మీరు స్ప్రెడ్ చేసుకోండి సో ఇలా మనం స్ప్రెడ్ చేసుకుంటే బీబీ క్రీమ్ ని సరిపోతుంది మనం ఏమి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు మనకి ఈవెన్ స్కిన్ అనేది వచ్చేస్తుంది అండ్ బీబీ క్రీమ్ ఏంటంటే మనకి మరి అంత ఎక్కువ కవరేజ్ ఇవ్వదు చిన్న చిన్న డార్క్ స్పాట్స్ అలాంటివి ఏమైనా ఉంటే లైట్ గా కవర్ అవుతాయి అంతే నేను వీటిని ఎలా కవర్ చేయాలో నెక్స్ట్ స్టెప్ లో చూపిస్తాను సో ఆ స్టెప్ ఏంటంటే మనము కాంపాక్ట్ పౌడర్ ని యూస్ చేయాలి సో మీరు ఎలాంటి క్రీమ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా దానిపైన పౌడర్ తో మనం సెట్ చేసుకోవాలన్నమాట సో క్రీమ్ ప్రొడక్ట్స్ ఏంటంటే మనం కాసేపు అప్లై చేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అనమాట అదే మనం ఆ క్రీమ్ ప్రొడక్ట్స్ ని పౌడర్ తో సెట్ చేసుకున్నామంటే ఎక్కువసేపు ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో నేను వచ్చేసి నెక్స్ట్ షుగర్ పాప్ నుంచి కాంబ్యాక్ పౌడర్ ని తీసుకుంటున్నాను ఇది నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది నా షేడ్ వచ్చేసి ఇందులో బీజ్ అనుకుంటాను నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ఇస్తాను మీకు కావాలంటే చెక్ చేసి కొనుక్కోండి ఫస్ట్ అండర్ ఐస్ కింద నేను సెట్ చేసుకుంటాను ఎందుకంటే అండర్ ఐస్ కింద మనకి క్రీజింగ్ వచ్చేస్తుంది ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా సో పౌడర్ తో మనం సెట్ చేసుకున్నామంటే అలాంటి క్రీజింగ్ అలాంటివి రాకుండా ఉంటుంది క్రీజింగ్ అంటే ఏంటో తెలియదు అంటే మీకు నేను ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేస్తాను దాన్ని క్రీజింగ్ అంటారు అలా రాకూడదు అనమాట మేకప్ వేసుకున్నప్పుడు పౌడర్తో సెట్ చేసుకుంటే అలాంటి క్రీజింగ్ ఏది రాకుండా ఉంటుంది అండ్ నేను ఈ కాంపాక్ట్ పౌడర్ మాత్రమే ఎందుకు చెప్పాను అంటే ఇందాక చెప్పాను కదా మనకి బీబీ క్రీమ్ అనేది చాలా తక్కువ కవరేజ్ ఇస్తుందని అదే మనం ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకున్నామంటే మనకి ఇంకొంచెం కవరేజ్ వస్తుంది అలానే క్రీమ్ ప్రొడక్ట్ ని సెట్ చేసినట్టు ఉంటుంది సో టూ ఇన్ వన్ గా యూజ్ అవుతుందని నేను కాంపాక్ట్ పౌడర్ తీసుకోమని చెప్పాను సో ఫేస్ మొత్తానికి ఇలా డాపింగ్ మోషన్ లో పౌడర్ ని సెట్ చేసుకోండి ఇలా డ్రాగ్ చేయకండి డ్రాగ్ చేయడం వల్ల ఏంటంటే మనం బీబీ క్రీమ్ అప్లై చేసుకున్నాం కదా అది ఈ స్పంజ్ కి వచ్చేసే ఛాన్స్ ఉంది సో ఇలా మనం డ్యాబ్ చేసామంటే పౌడర్ మన స్కిన్ పైన అలానే ఉంటుంది అలానే బీబీ క్రీమ్ కూడా అలానే ఉంటుంది రాకుండా అంటే మనకు ఆ బీబీ క్రీమ్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది మీకు కావాలంటే కవరేజ్ వద్దు అంటే ట్రాన్స్లూసెంట్ పౌడర్స్ ఉంటాయి దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు మీరు బీబీ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోదాము సో నెక్స్ట్ స్టెప్ లో నేను చాలా మినిమల్ గా పెడదాము అని అనుకుంటున్నాను ఈ మేకప్ ని సో మీకు కాజల్ అప్లై చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే కాజల్ అప్లై చేసుకోండి మస్కారా అప్లై చేసుకోవడం ఇష్టం ఉంటే మస్కారా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఐలైనర్ ఇష్టమైతే ఐలైనర్ అప్లై చేసుకోవచ్చు మోస్ట్లీ ఏంటంటే బిగ్నెస్ కాజల్కే అలవాటు పడి ఉంటారు సో అందుకనే నేను ఈ వీడియోలో కాజల్ అప్లై చేసుకుంటున్నాను అండ్ కాజల్ అప్లై చేసుకునేది మనం దాన్ని ఎక్కువసేపు ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ మనము లోయర్ వాటర్ లైన్లో కాజల్ని అప్లై చేసుకోవాలి మీరు కాజల్ అప్లై చేసుకునేది కూడా ఇలా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయకండి ఎండింగ్ నుంచి ఈ లాస్ట్ పార్ట్ నుంచి మనం కాజల్ అప్లై చేసుకున్నామంటే మన ఐస్లో వాటర్ అనేది రాకుండా ఉంటుంది మీకు ఇలా వాటర్ లైన్లో మాత్రం అప్లై చేసుకుంటే బాగుంటుందంటే అలానే వదిలేసుకోండి నాకు కొంచెం బోల్డ్గా అప్లై చేసుకుంటే నా ఐస్కి చూడడానికి బాగుంటుంది సో నేను కొంచెం బోల్డ్గా అప్లై చేసుకోబోతున్నాను సో ఇలా కొంచెం డార్క్ గా అప్లై చేసుకున్నాను కాజల్ని ఈ ఐక్ కూడా అప్లై చేసుకుని వస్తాను నెక్స్ట్ మనం ఎలా సెట్ చేయాలి దీన్ని చూపిస్తాం ఈ వీడియోలో వచ్చేసి నేను మైగ్లామ్ కాజల్ని యూజ్ చేస్తున్నాను మీరు ఇదే ప్రొడక్ట్స్ యూజ్ చేయాలని కూడా లేదు మీ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉంటే దాన్ని యూస్ చేయండి సో ఇప్పుడు కాజల్ అప్లై చేసుకున్న తర్వాత దీన్ని లాంగ్ లాస్టింగ్ గా ఎలా పెట్టుకోవాలంటే ఇంతకు ముందు మీరు కాంపాక్ట్ పౌడర్ తీసుకున్నారు కదా సో ఆ పౌడర్ ని తీసుకోండి మీ దగ్గర టాల్కమ్ పౌడర్ ఉంటే పాన్స్ పౌడర్ ఉంటారు కదా సో ఆ పౌడర్ ఉన్న మీరు తీసుకోవచ్చు సో నా దగ్గర ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ ఉంది సో ఈ పౌడర్ని నేను ఇలా ఫింగర్తో తీసుకొని ఇక్కడ కింద నేను ఇలా డ్యాబ్ చేస్తున్నాను సో ఇలా ఇలా డ్యాబ్ చేసుకొని మనం ఇంకో ఫింగర్తో ఇలా చేసేసుకుంటే ఇలా కొంచెం రబ్ చేసేసుకుంటే ఆ పౌడర్ అనేది వెళ్ళిపోతుంది అండ్ మీ కాజల్ అనేది ఎక్కువసేపు ఉంటుంది ఇటుపక్క కూడా అలానే చేసుకోండి ఇప్పుడు మీ కాటక అనేది ఏం చేసినా అస్సలు చెరగదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్కార్ అప్లై చేసుకుందాం అనుకున్నాను బట్ బిగినర్స్ ఏంటంటే మస్కార్ అప్లై చేసుకుంటూ ఐస్ ని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మనం ఈ వీడియోలో మస్కార్ అని స్కిప్ చేద్దాము మీకు ఒకవేళ ఐలైనర్ అప్లై చేసుకోవడం ఇష్టం ఉంటే ఐలైనర్ అప్లై చేసుకోండి నేను అప్లై చేసుకుందాం అని అనుకుంటున్నాను నేను వచ్చేసి ఇది మేబ్లిన్ కొలాసిల్ బోల్డ్ ఐలైనర్ అయితే తీసుకుంటున్నాను జస్ట్ చాలా ఒక చిన్న వింగ్ ఐలైనర్ని అయితే అప్లై చేసుకుంటాను అండ్ నావి కుడైడ్ ఐస్ కాబట్టి ఐలైనర్ ఇంత సన్నగా వేసుకుంటే అంత బాగుంటుంది నాకు సో ఇప్పుడు నేను ఐలైనర్ కూడా అప్లై చేసుకున్నాను నేను ఐలైనర్ కూడా జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా అవుటర్ వింగ్ అయితే తెచ్చుకున్నాను మొత్తం ఐస్ మొత్తానికి అప్లై చేసుకోలేదు ఎందుకంటే నా ఐస్ చిన్నవి అంటే ఇక్కడ నాకు ఫోల్డ్ ఎక్కువ అనమాట నేను ఐస్ మొత్తానికి అప్లై చేసుకున్నానంటే ఇంకా చిన్నగా ఐస్ చేసే ఛాన్స్ ఉంది అందుకే నేను జస్ట్ ఇక్కడ మాత్రమే చాలా థిన్ లైనర్ని డ్రా చేసుకున్నాను అండ్ అవుటర్లో లో ఒక వింగ్ ఇచ్చుకున్నాను అంతే నా ఐ లైనర్ అయితే అప్లై చేసేసుకున్నాను మీకు ఇలా అప్లై చేసుకోవడం రాదంటే మీకు నచ్చుతుంది నచ్చుతుందంటే అలా అప్లై చేసుకోవచ్చు నాకైతే నా ఐస్కి చూడడానికి ఇలా బాగుంటుంది అనిపిస్తుంది సో నేను ఇలా అప్లై చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ ఐ షాడో అప్లై చేసుకోవాలి మీకు ఇష్టం ఉంది అంటేనే అప్లై చేసుకోండి చాలామంది ఇష్టపడరు బిగినర్స్ ఐ షాడో స్టిక్ అయితే చెప్తాను ఇది బ్లూ హెవెన్ నుంచి స్వైప్ అండ్ షిమ్మర్ ఇది మనకి టూ ఇన్ వన్ అనమాట ఇటు పక్క ఉంటుంది అటు పక్క ఉంటుంది నాకు ఈ ప్యాకేజింగ్ చాలా బాగా నచ్చుతుంది సో ఇలా ఉంటుంది అనమాట ఇది ఇటుపక్క మనకి ఒక షిమ్మర్ లాగా మంచి షేడ్ ఇస్తారు అండ్ ఇటు పక్క వచ్చేసి మనకి ఒక మ్యాట్ కలర్ ఇస్తారు సో మనం మ్యాట్ కలర్ని ఇక్కడ కార్నర్ కార్నర్లో అప్లై చేసుకొని షిమ్మర్ని సెంటర్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది నేను షిమ్మర్ని జస్ట్ సెంటర్లో అప్లై చేసి చూపిస్తాను మీకు సో ఇలా అప్లై చేసుకొని మనము జస్ట్ ఫింగర్ తో డాబ్ చేసుకుంటే ఐ మేకప్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది బిగినర్స్ కి చాలా బాగుంటుంది జస్ట్ ఏ సెకండ్ లో మనకి ఒక మంచి ఐ మేకప్ లుక్ అనేది క్రియేట్ అయిపోతుంది మీకు కావాలంటే ఈ కలర్ ని ఇక్కడ ఔటర్ కార్నర్ లో అప్లై చేసుకోండి సరిపోతుంది సో ఇలా బిగినర్స్ కి ఈజీగా ఉండడానికి ఇలాంటి స్టిక్స్ అయితే వీళ్ళు కనుక్కున్నారు మీకు కావాలంటే దీన్ని ట్రై చేయండి ఎప్పుడైనా అకేషన్స్ అప్పుడు చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు కావాలంటే హైలైటర్ అప్లై చేసుకోవచ్చు సో హైలైటర్ వచ్చేసి మనము హై పాయింట్స్ పైన అప్లై చేసుకుంటాము ఇది చాలా లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది సో ఇలా అప్లై చేసుకుంటే చూడండి ఆ గ్లో అనేది వస్తుంది మీకు ఇలాంటివి నచ్చదు అంటే మీరు దీన్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇది ఇన్సైట్ హైలైటర్ అనమాట మనకి హండ్రెడ్ రూపీస్ లోపలే వస్తుంది చాలా బాగుంటుంది లైట్స్కి సో హైలైటర్ అప్లై చేసుకున్న తర్వాత లైట్స్కి వెళ్తే మనకి ఇలాంటి ఒక మంచి షైనీ లుక్ అయితే వస్తుంది చూడడానికి మన స్కిన్ హెల్దీగా కనిపిస్తుంది అనమాట కొన్ని హైలైటర్స్ ఏంటంటే మనకి కొంచెం హెవీ షైనీగా అనిపిస్తాయి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు అలా హెవీ షైనింగ్గా ఉండడం ఇష్టం లేదంటే ఇలాంటి లాక్మీ లూమీ క్రీమ్స్ ఉంటాయి స్ట్రోక్ క్రీమ్స్ అంటారు యూలిమ్ అంటారు వీటిని సో ఇది చాలా సటిల్గా ఉంటాయి అనమాట జస్ట్ కొంచెం తీసుకొని మనం ఇలా డార్క్ చేసుకుంటే నీట్ గా మన స్కిన్ లోకి బ్లెండ్ అయిపోతాయి ఆ చంకి పార్టికల్స్ అస్సలు ఉండవు చూడడానికి చాలా బాగుంటుంది అనమాట న్యాచురల్ గా చూసినా చాలా బాగుంటుంది సో మీకు హైలైటర్స్ నచ్చమంటే ఇలాంటి ఇల్యూమినేటర్స్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతాయి సో లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్ అప్లై చేసుకోవడం లిప్స్టిక్ అప్లై చేసుకుంటే మన మేకప్ లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఈ వీడియోలో నేను వచ్చేసి లిప్స్టిక్ వచ్చేసి మమ్మాయత్ సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ అయితే చూపించబోతున్నాను ఇవి మనకి చాలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి అండ్ మమ్మాయత్ గురించి తెలిసిందే కదా ఇండియన్ బ్రాండ్ మన ఇండియన్స్కే అందరికీ సెట్ అయ్యేలాగా మంచి మంచి షేడ్స్ అయితే రిలీజ్ చేశారు నేను ఈ లిప్స్టిక్స్ ఆల్రెడీ టెస్ట్ కూడా చేశాను అనమాట నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నాకు ఈ లిప్స్టిక్స్ చాలా బాగా నచ్చాయి ఎయిట్ ప్లస్ అవర్స్ దాకా ఉన్నాయి నాకు ఎయిట్ ప్లస్ అవర్స్ తర్వాత జస్ట్ నాకు మిడిల్లో అయితే లిప్స్టిక్ అనేది వెళ్ళడం స్టార్ట్ అయింది మిగతా అంతా బాగుంది అండ్ ఈ లిప్స్టిక్స్ ఏంటంటే మ్యాట్ లిప్స్టిక్స్ అనమాట మనం అప్లై చేసుకున్న తర్వాత మ్యాట్ ఫినిష్ వస్తాయి కొన్ని లిప్స్టిక్స్ ఏంటంటే మ్యాట్ ఫినిష్ ఇస్తే లిప్స్ని చాలా డ్రై చేసేస్తాయి అనమాట బట్ ఈ లిప్స్టిక్స్ అలా లేవు చాలా గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ నేను చాలా మందికి రికమెండ్ చేస్తాను వాళ్ళకి కూడా చాలా బాగా అనమాట మీరు బిగ్నర్ అయితే ఈ లిప్స్టిక్ ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది నేను అప్లై చేసి చూపిస్తాను ఇందులో ఫస్ట్ షేడ్ వచ్చేసి నేను పెటల్ పింక్ తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రేప్ వైట్ ని తీసి అప్లై చేసి చూపిస్తాను మీకు కావాలంటే నా కోడ్ని కూడా అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది నేను ఇక్కడ స్క్రీన్ పైన ని కోడ్ని వెబ్సైట్ వెబ్సైట్లో కొంటే మీకు ఎక్స్ట్రా ఆఫ్ అయితే ఉంటుంది సో ఫస్ట్ నేను గ్రేప్ వైన్ లిప్స్టిక్ని అప్లై చేసుకుంటున్నాను లిప్స్ పైన నేను పిగ్మెంటేషన్ చూడండి ఎంత బాగుంటుందో జస్ట్ ఒక స్వైప్కే మనకి మంచి పిగ్మెంటేషన్ వస్తుంది సో నాకు ఈ లిప్స్టిక్ ఏంటంటే చాలా బాగా నచ్చింది నా పిగ్మెంట్ లిప్స్కి చాలా బాగా సెట్ అయిందనమాట అనమాట సో అందుకే నాకు ఈ లిప్స్టిక్ నచ్చింది నార్మల్ గా పిగ్మెంట్స్ వచ్చేసి న్యూడ్ లిప్స్టిక్స్ నచ్చుతాయి మీకు కావాలంటే న్యూడ్ లిప్స్టిక్స్ కూడా అప్లై చేసుకోవచ్చు నాకు కొంచెం డార్క్ లిప్స్టిక్స్ నచ్చుతాయి సో నేను డార్క్ లిప్స్టిక్ అయితే అప్లై చేసుకున్నాను అండ్ ఈ మమ్మట్ లిప్స్టిక్స్ ఏంటంటే మనకి డైలీ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కొన్ని లిప్స్టిక్స్ అప్లై చేసుకుంటే డైలీ లిప్స్ అనేది బ్లాక్ అయిపోతాయి బట్ ఈ లిప్స్టిక్స్ తో మనకి అలాంటి గొడవ ఏది ఉండదు మనం హ్యాపీగా డైలీ అప్లై కూడా చేసుకోవచ్చు సో మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆఫ్ కోర్స్ మీకు కావాలంటే చెక్ చేసి ఈ మా మిస్లర్ జెంటల్ మేకప్ రిమూవర్ వైప్స్ గురించి చెప్పాను కదా మన మేకప్ ని ఈజీగా రిమూవ్ చేస్తుంది మనకి ఏం క్లెన్జింగ్ బామ్ గానీ మిస్సలర్ వాటర్ గానీ యూస్ అవసరం లేదు జస్ట్ ఈ వైప్ ని తీసుకొని జస్ట్ మనం రిమూవ్ చేసుకుంటే మేకప్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది నేను మేకప్ రిమూవ్ చేసి లిప్స్టిక్ రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా మనము మేకప్ ని రిమూవ్ చేసుకోవచ్చు ఇలానే హోల్ మేకప్ ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు జస్ట్ ఈ వెట్ వైప్స్ ఉంటే మన దగ్గర సరిపోతుంది సపరేట్ గా మనకి మెసిలర్ వాటర్ తో అవసరం అయితే లేదు జస్ట్ ఈ వైప్స్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే దీన్ని కూడా కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి సో నేను లిప్స్టిక్ అప్లై చేసుకొని వస్తాను ఫైనల్ లుక్ ని చూపిస్తాను సో ఇప్పుడు లిప్స్టిక్ వచ్చేసి నేను ఫస్ట్ పెటల్ పింక్ అయితే అప్లై చేసుకున్నాను ఆ పెటల్ పింక్ పైన వచ్చేసి నేను గ్రే పైన్ ని జస్ట్ సెంటర్లో అప్లై చేసుకొని రెండు లిప్స్టిక్స్ ని మిక్స్ చేసుకొని ఈ లిప్స్టిక్ ని అయితే అప్లై చేసుకున్నాను సో ఇది నా ఫైనల్ లుక్ అనమాట మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి అండ్ బిగినర్స్ కి బాగా అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నాను అండ్ ఈ ప్రోడక్ట్స్ కూడా చాలా మినిమల్ పెట్టడానికి ట్రై చేశాను మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఉంటే బిగినర్స్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీరు బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చూడొచ్చు ఎల్ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బు బై